సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య యాభై నాలుగుకి చేరుకుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి రవికుమార్ అందిస్తారు సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది జిల్లాలకు వ్యాప్తంగా ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య యాభై నాలుగు చేరి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున జిల్లా నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించారు ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నలభై ఒకటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నాగారంలో ఆరు తిరుమలగిరిలో మూడు నేరేడు జిల్లాలో ఒకటి ఆత్మకూరేష్ మండలం ఏపూర్లో ఒక కరోనా పాజిటివ్ బీభూగూడెం సూర్యాపేట శివారు సమీపంలో బీభీగూడెంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా యాభై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనవి ఇందులో ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ మర్కజ్ సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా ఏదైనా నెల ఏప్రిల్ రెండవ తేదీన మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది తర్వాత ఐదవ తేదీన మరో భగత్ సింగ్ నగర్ సంబంధించిన అతని ద్వారా వచ్చి వ్యాపించి భగత్ సింగ్ నగర్ సంబంధించినటువంటి సూర్యాపేట పట్టణంలో భగత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఆ తర్వాత ఆరో తేదీన అతని ద్వారా ఆ నాగార మండలం వర్ధమాన్ కోటలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఆరుగురికి తర్వాత సూర్యపేట పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక ప్రాంతమైన అయినటువంటి కొత్తగూడెం ప్రాంతానికి చెందినటువంటి ఆ ఒక వ్యక్తికి ఎనిమిదవ తేదీన ఒక ఒక పాజిటివ్ కేసు నమోదైంది మళ్ళీ అదే ఎనిమిది నెల పదకొండవ తేదీన జూరపేట వెజిటబుల్ మార్కెట్ సంబంధించినటువంటి వ్యక్తులకు తొమ్మిది మందికి తర్వాత తిరుమలగిరిలో ఒకటి నేరచర్లో ఒకటి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తర్వాత పదహారవ తేదీన ఏదైతే నిన్న శుక్రవారం పదహారు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంతకుముందు ముందు పద్నాలువ తేదీన మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో దీంట్లో తిరుమలగిరికి సంబంధించినటువంటి మూడు కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మొత్తం మీద పదిహేను పదిహేడో తేదీ నిన్న పదిహేను కరోనా పాజిటివ్ కేసుల మే అయితే శుక్ర శనివారాల్లోనే పదహారు పదిహేను కరోనా పాజిటివ్ కేసులతో ముప్పై ఒకటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనటువంటి పరిస్థితి నిన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుండెగల్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు మున్సిపాలిటీలో రివ్యూ నిర్వహించి ఎవరికి కూడా బయటికి రాకుండా అన్ని నిత్యావసర వస్తువులతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందరినీ ఇళ్ళకే పంపించేలా ఏర్పాటు చేయాలనే ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ఏదైతే రెడ్ జోన్ ఉన్నటువంటి నిన్న వచ్చినటువంటి ఆ కరోనా పాజిటివ్ కేసుల్లో ఆ సూర్యాపేట ప్రాంతానికి చెందిన ఇందిరా ఇందిరమ్మ కాలనీలో కూడా పర్యటించడం జరిగింది ఇప్పటికే సూర్యాపేట విషయానికి వస్తే సూర్యాపేట కుడకొడ భగత్ సింగ్ నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంతం ముఖ్యంగా ప్రధాన కేంద్ర బిందు వెజిటేబుల్ మార్కెట్ తర్వాత ఇందిరమ్మ కాలనీ ఏదైతే పెనబాడు మండలం సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి తో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు యాభై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో ముఖ్యంగా ఢిల్లీ మర్కజీ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి ఇరవై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు రాగా మిగతా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇరవై ఐదు మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మనకు తెలుస్తూ ఉంది ఇక ఏజీల వారిగా వస్తే అరవై యాభై నుంచి అరవై సంవత్సరాల ఉన్న వ్యక్తులు దాదాపు పదహారు మందికి రాగా ముప్పై నుంచి యాభై వయసు ఉన్న వారికి పదమూడు మందికి వచ్చింది అత్యధికంగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి పదిహేడు మందికి వచ్చింది పది నుంచి ఇరవై ఏళ్ళ మధ్య ఉన్నవారు ఐదుగురు ఉన్నారు ఇంకా పది ఒక నుంచి పది ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు అందులో ఆరేళ్ల బాలుడు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఇరవై ఐదు కరోనా పాజిటివ్ కేసుల శాంపిల్స్ పంపించగా దాంట్లో యాభై నాలుగు పాజిటివ్ కేసులు వచ్చినాయి మిగతా అన్ని నెగిటివ్ వచ్చినాయి ఇంకా ఏడు రిపోర్ట్స్ రావాల్సి ఉంది ఏదైతే నిన్న మొన్న పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వ్యాపించిన ఒక ఢిల్లీ మర్కజ్ సంబంధించిన ఒకే వ్యక్తి ద్వారా దా మరో నెరటిచల్ల వ్యక్తి నుంచి ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదు కాగా మిగతా మొత్తం యాభై మూడు కూడా కరోనా పాజిటివ్ కేసులు ద్వారా వ్యాపించినట్లే అధికారులు గుర్తించినట్లు తెలుస్తా ఉంది ఇంకా విషయం చెప్పుకోదలు ఈ యాభై నాలుగు కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం ఒక్కరికి తప్ప మిగతా వారందరికీ కూడా ఏ మాత్రం దగ్గు జలుబు గుంతు అలాంటి ఏ మాత్రం లక్షణాలు కూడా కనిపించడం లేదు మన వెనుక ఉన్న ప్రాంతం కూడా ఎంత చిన్న ఉన్న ప్రాంతం ఇదే వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళే దారం దారి ఈ దారి అత్యంత దగ్గరగా ఉండడం పది నుంచి ఇరవై అడుగు లోపే ఉండడం ఇక్కడ ఎక్కువగా నిత్యం రద్దీగా ఉండడం వల్ల ఈ వేరే వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగి ఇక్కడి నుంచి ఎక్కువగా జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే మనం బాగా తెలుస్తూ ఉంది అయితే మొత్తానికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నలభై నాలుగు నలభై ఎనిమిది వార్డులను ఇప్పటికి మొత్తం కేవలం ఒక నాలుగు వార్డుల మినహా మిగతా మొత్తం కూడా రెడ్ జోన్గా ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా పాటు అటు నేరా జిల్లా కావచ్చు తిరుమలగిరి ఆ తర్వాత నాగార మండలం వర్ధమాన్ కోట మున్సిపాలిటీల్లో మొత్తం పూర్తిగా రెడ్ గా విభజించారు ఎవరికి నేను బయటికి రానియట్లేదు నిన్న ఐజిస్టీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాత్రి రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించారు ఎక్కడికెక్కడ లాక్డౌన్ను ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి సూర్యాపేట జిల్లాలో తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే కూరగాయల మార్కెట్ సంబంధించినటువంటి ప్రాంతానికి ఫైర్ వెళ్ళకపోవడంతో ఈ రోజు నుంచి ట్రాక్టర్ల ద్వారా స్ప్రే చేసేందుకు అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మొత్తం చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ యాభై నాలుగు కా సంఖ్యకు చేరింది ఇప్పటికే ఈ కరోనా పాజిటివ్ కేసులు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది వారికి సంబంధించినటువంటి ఎవరైతే కాంటాక్ట్ కేసులు ఉన్నాయో వారిని అందరినీ కూడా ఇప్పుడు ఈరోజు దాదాపు ఇరవై మూడు వైద్య బృందాల టీంల ఆ సర్వే నిర్వహించనున్నారు ఆ సర్వే నుంచి వారిని అనుమాతి నిధులు దాదాపు నూట యాభై మంది దాకా శాంపిల్స్ కూడా ఈరోజు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు మొత్తం మీద సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన లాక్డౌన్ నిబంధనలతో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రవికుమార్ ఏబైనా ఆంధ్రప్రదేశ్ సూర్యాపేట